హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఓకే మరి ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డీటెయిల్స్ కావచ్చు వెరిఫికేషన్ కావచ్చు స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఈ యొక్క ఫీజు తదితర విషయాలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది ఒక ఛానల్నే కాకుండా పేపరు మరి ఇతర మీ యొక్క సహచరుల యొక్క సలహాలు సూచనలు గమనిస్తూ ఉండండి ప్రతిరోజు ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా మీరు అప్డేట్లో ఉండటం అనేటువంటి మంచిది ఓకే దీనికోసంగా మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యానికి మీకు ప్రయత్నిస్తాం మరి ఈ సమయంలో మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మన ఛానల్ మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే ప్రతి అవసరమైనటువంటి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు డౌట్స్కి మనం ఒకసారి చూద్దాం ఇంతకుముందు మరి హలో సార్ ఐ గాట్ థర్టీ సిక్స్ మార్క్స్ బీసీబీ మరి ఎటువంటి ఛాన్స్ కూడా లేదండి మీరు ఓకే నెక్స్ట్ బీసీబీ మూడు వేల మూడు వందల నలభై నాలుగు అవకాశం ఉంటుందండి ఓకే సార్ మూడు వేల నాలుగు వందల యాభై ఓసీ గర్ల్ అవకాశాలు ఉంటాయండి గర్ల్ కాబట్టి కన్ఫామ్ అండి ఆరు వేల ఏడు వందలు మరి క్యాటగిరీ కేటగిరీ ఏంటనే చెప్పలేదండి గర్ల్ అని చెప్పారు పదిహేను వందలు స్టేట్ ర్యాంకు ఓకే క్యాటగిరీ ఏంటో కూడా చెప్పలేదు కొంచెం క్లయర్గా క్లారిటీగా ఇవ్వండి ఓసీనా బీసీనా అనేటువంటిది మంచి ర్యాంకే ఓ గర్ల్ జనరల్ ర్యాంక్ ఆరు వేల మూడు వందల తొంభై మూడు ఓకే కౌన్సిలింగ్కి ఉన్నా కానీ కాల్ లెటర్ డౌన్లోడ్ చేయడం అంటే యువర్ ర్యాంక్ ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఫర్ కౌన్సిలింగ్ అని ఉంది ఓకే ఓకే ఈడబ్ల్యూఎస్ ఆరు వేల మూడు వందల తొంభై మూడు అని ఉన్ వస్తుంది డౌన్లోడ్ అవ్వటం లేదు వాట్ ఐ డూ సార్ రీప్లే ఇవ్వండి సార్ ప్లీజ్ ఓకేనండి మరి ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ఆరు వేల మూడు వందల తొంభై మూడు వచ్చిందంటే మీకు అవ్వట్లేదంటే కౌన్సిలింగ్కి మీ ర్యాంకు పిలవలేదని దాని అర్థం ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఎంతవరకు పిలిచారో మీ డేటు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ భవిష్యత్తు గురించి బెంగ వద్దు బాగా మరి మీ యొక్క ర్యాంకును వినియోగించుకోండి సార్ మా డాడీ కార్పెంటర్ నాకు ఫీర్ రి ఎమర్జ్మెంటు ఉంటుంది కదా కార్ ఫెంటర్ ఉంటుందండి నో ప్రాబ్లం ఓకేనా ఓకే బ్రో రేషన్ కార్డు కొత్తదా పాతదా ఏది తీసుకుని వెళ్ళాలి ఎన్ని ఏమండి ఇన్ని ఉన్నాయా మీకు రేషన్ కార్డులు ఒక ఏది ఉపయోగపడితే అది తీసుకుని వెళ్ళండి ఏదైనా ఒకే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం రేషన్ కార్డు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఇంకా లేదు పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఎస్టీ బాయ్స్ ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయండి ఓకేనా సార్ మా జనరల్ ర్యాంక్ తొమ్మిది వందల అరవై మూడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓకేనండి మంచి కాలేజే వస్తుంది నూతి వీడు మ్యాక్సిమం రావచ్చు అండి ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి సార్ ఆర్ పేరెంట్స్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరా ఎస్ అండి ఒక ఆరు సంవత్సరాల యొక్క సర్టిఫికేట్స్ ఉండాలి మీకు ఫోర్త్ ఫిఫ్త్ కానీ లేకపోతే రెసిడెన్స్ తీసుకోండి పేరెంట్స్ ఫొటోస్ తీసుకెళ్ళండి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు లేకున్నా కూడా రేపు మీరు సీటు చేరిన తర్వాత హాస్టల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి హాస్టల్లో చేరేటప్పుడు అప్పుడేనే ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఓకే మీ ఫోటోలు అయితే ఇప్పుడు కావాలి ఓకేనా ఓకేనండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అప్పుడు మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి వరక సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ రావు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్లో క్లిక్ చేస్తే అప్పుడు మాత్రమే మీరు సబ్స్క్రిప్షన్లోకి వస్తారు ఓకేనా ఖచ్చితంగా చేసుకోవడం మర్చిపోవద్దు బీసీడీ బాయ్ మూడు వేల మూడు వందల యాభై ఆరు ఓకేనండి అవకాశాలు ఉన్నాయి ఓకే నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు ఆల్రెడీ బీసీఏ చెప్పాము వస్తుందని చెప్పిన వాళ్ళు మరలా పెట్టద్దు దయచేసి ఓకేనా ఓకే ఇట్లాంటి పర్సనల్ ఫొటోసు పెట్టి టైం వేస్ట్ చేయొద్దు ఎనీహౌ బాగుంది ఫోటో అయితే ఓకేనా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నాలుగు వంద వేల తొమ్మిది వందల నలభై రెండు ఓకే బీసీడీ అవకాశాలు ఉన్నాయండి ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఆరు వేల నూట ఇరవై ఎస్సీ ఓకేనండి ఓకేనా మెసేజ్ అవసరం లేని మెసేజ్ పెట్టి ఇలా డిలీట్ చేయొద్దండి మౌని గారు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు పీసీబీ ఓకే ఛాన్సెస్ ఉన్నాయండి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా చూసుకోండి ఐ హ్యావ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వావ్ మంచి కాలేజ్ వస్తుంది ఐ హ్యావ్ ఏ సిల్లీ డౌట్ డూ యూ హ్యావ్ ది వెంగ్ బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ ఆర్ కలర్ జెరాక్స్ ఓకే నో ప్రాబ్లమ్ అండి డౌట్ డౌటే బ్లాక్ జెరాక్స్ సరిపోతాయండి కలర్ అవసరం లేదు ఓకేనా ఓకే మంచి డ్రాయింగ్ వేస్తున్నారు వెరీ గుడ్ అయినప్పటికీ కూడా కొంచెం పర్సనల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి పెడితే మంచిది మన గ్రూప్లో కాకుండా ఓకేనా భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతారండి ట్రై చేయండి రైట్ వెరీ గుడ్ వినయ్ నీ ఆర్ట్నే ప్రొఫెషన్గా ఎన్నుకో నీకు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది బాబు వెరీ గుడ్ సార్ నాకు యాభై తొమ్మిది మార్కు ఆరు వేల డెబ్బై రెండు ఓకే బీసీడి అవకాశాలు ఖచ్చితంగా చెప్పలేమండి అండ్ సి ఎన్సిటి సర్టిఫికెట్ ఉంటే సార్ బ్రో క్యాంపస్ ఆల్సో ఎస్పెషల్లీ నేషనల్ క్యాంప్స్ ఎక్సెట్రా డిసిసి ఓకే సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుందండి నో ప్రాబ్లం అవి అయితే కొంచెం ఏబీసీ ఉన్నాయి కదా అవి ఎలిజిబిలిటీ ఉండే ఉండాలి ఓకేనా ఓకే ఓకే పద మూడు వేల తొమ్మిది వందల ఓకేనా అండి బీసీబి ఓకే అవకాశాలు ఉన్నాయండి ఓకే రైట్ ఓకే రైట్ ఓకే మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఇంకేమైనా ర్యాంకుల గురించి కాకుండా ఇతర డౌట్స్ గురించి అడగండి కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఇక దయచేసి అడగడానికి ప్రయత్నం చేయకాకుండా ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఇటువంటి వాటి గురించి అయితే ఒకసారి చూడండి రైట్ రైట్